నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంగటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణను పార్టీ కార్యాలయంలో బంగారుపేట బీసీ కాలనీకి చెందిన కొంతమంది యువత ఆయనను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సచివాలయం సిబ్బంది చేతివాటంతో పాటు పార్టీ రంగు పూస్తున్నారు, మాకు న్యాయం జరగడం లేదంటూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గతంలో 2015లో కూడా ఇదే విధంగా వర్షాలు వచ్చి మగ్గాల గుంటల్లో నీళ్ళు వచ్చి అందరూ నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ఆయన వెంటనే బయలుదేరి రమ్మని చెప్పి ఇక్కడ వీళ్ళ పరిస్థితులన్నీ కూడా చూపించి ఆ రోజు ప్రతి ఇంటికి కూడా 100 కిలోలు రైసు మరి 11,000 ఎదలు కాంపెన్సేషన్ కూడా ఇప్పించాం. అదేవిధంగా పడిపోయినటువంటి ఇళ్ళకు కూడా నష్టపరిహారం కట్టించాం. ఆ రోజు ఎక్కడ కూడా మేము పార్టీలు అని చెప్పి ఏదైతే ఎక్కడా చూపించలేం. పార్టీలకు అతీతంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందేలాగా చూసాం. ఇంకా కూడా ఎవరు ఉంటే రమ్మని కూడా మరి మీడియా ద్వారా కూడా చెప్పాం. వచ్చారు కొంతమంది, వాళ్ళకు కూడా తీసిచ్చాం. ఈరోజు మరి ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా లేదు, ఇక్కడ చోటా నాయకులు చెప్తున్నారా అర్థం కావడలేదు. ఇక్కడ మా వాళ్ళకేను సచివాలయాలు పెట్టి సచివాలయాలకు కూడా ప్రభుత్వం డబ్బులే ఇస్తుండేది. వైఎస్ఆర్ పార్టీ డబ్బులు ఇంకొక పార్టీ డబ్బులు కాదు. ప్రభుత్వం అన్నప్పుడు రెవెన్యూ అందరు పార్టీలకు అతీతంగా వసూలు చేస్తారు. మరి ఆ వసూలు చేసేటువంటి రెవెన్యూ ప్రజల ద్వారా వచ్చేదే, దాన్ని ఎవరైతే నష్టపోతారో అందరికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఈరోజు అలా కాకుండా కేవలం వైఎస్ఆర్ నాయకులు చెప్పినటువంటి వాళ్ళకే ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పి సచివాలయాల వాళ్ళు చెప్తా ఉంటే సిగ్గుసేటుగా ఉంది. మరి వీళ్ళు పార్టీ కుమ్ముగాసి పనిచేస్తున్నారా, ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నారా, ప్రజలకు చేస్తున్నారా అని చెప్పనేసి అనుమానంగా ఉంది. ఎప్పుడు కూడా సచివాలయాలంటే ప్రభుత్వం ద్వారా మరి వీళ్ళకి జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరికి ఆపద వచ్చినా ఏమైనా కానీ ఆదుకోమని చెప్పి పెట్టారు, కానీ పార్టీ పంజమని చెప్పి కాదు. కాబట్టి వీళ్ళకి టైం ఇస్తున్నాం, 4 రోజులు టైం ఇస్తున్నాం. వీళ్ళు దాన్ని సెర్చ్ చేసుకొని ఎవరైతే నష్టపోయారో అందరికీ నష్టపరిహారం వచ్చేలాగా ఎంట్రీ చేసుకుని ప్రభుత్వం మనకి పంపించాలి. అలా పంపని పరిస్థితుల్లో మేము కూడా 4 రోజుల తర్వాత నిరసనలు తెలియజేస్తూ మేము కూడా కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎవరి పరిధిలో ఉన్నటువంటి వై మరి తెలియజేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా నిరుపేదలు నష్టపోయి మరి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే మేము మీకు చేయలేము, మాకు ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే చేయాలంటే ఇది సిగ్గుసేటుగా ఉంది. ప్రభుత్వం డబ్బు తీసుకుంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఒక పార్టీ కొమ్మగాసి ఆ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఎక్కడా చూడలా. మేము కూడా చూసాం, అపోజిషన్లో ఉన్నాం, పాలపక్షంలో ఉన్నాం, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం. ఆ రోజు మా ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్క పేదవాళ్ళకి అందే విధంగా చూసాం. ఈ విధంగా పేర్లు పెట్టి ఏ పార్టీ చేసామని అడిగి ఎప్పుడు చేయలేదు, ఎక్కడా కూడా ఈ విధంగా చేయరు. ఆ ఎలక్షన్ అప్పుడు చేసుకుంటారు, ఆ తర్వాత అందరూ ప్రజలు కూడా మనవాళ్ళు, అందరినీ కూడా ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో పనిచేయాలి. ఒక మరి శాసనసభ్యుడు, ఒక కౌన్సిలరు, ఏది కూడా ప్రజల ద్వారా ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళకి సేవ చేయాలి. ఆయా వార్డులో ఏమైతే పనులు ఉన్నాయో ఆ పనులు చేయాలి తప్ప ఈ పార్టీలు పనిచేయకూడదని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 4 రోజులు చూసి చెప్తా ఉన్నాం మేము. మరి మీడియా ద్వారా, పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీరు అన్నీ కూడా చూసుకొని మా అందరికి కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు నష్టపోయారో, ఎవరికైతే నష్టం జరిగిందో
ఆ నష్టపరిహారం కట్టించాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతున్నాను చెప్పి తెలియజేస్తాం. నా పేరు జింకా బాలసుబ్రహ్మణ్యం, 4వ వార్డు సాలికాలని. మేము గత 6 నెలలుగా కరోనాతో చాలా ఇబ్బందులు పడి మగ్గాలు లేక చాలా అవస్థలు పడ్డాము. అది అయిపోయిన వెంటనే 2 తుఫాన్లు వచ్చి భారీగా 4 రోజుల నుంచి పనులు లేక ఖాళీగా ఉన్నా కూడా ఈ వాలంటీర్లు వచ్చి మొగ్గాలు కాడ కొన్ని మొగ్గాలు మాత్రమే రాశారు. స్టాండ్ మొగ్గాలు రాయము, మీది మిద్దిలో ఉంది మీది రాయము అని చెప్పి చాలా వరకు తప్పించేశారు. కానీ మిద్దిలో ఉన్నా ఉంటలో ఉన్నా ఎక్కడున్నా మొగ్గానికి చెమ్మ పీల్చుకునే విధానం ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితులు మగ్గం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి అందరితో పాటు ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి న్యాయం చేయాలని చెప్పని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బంగారుపేట 2వ వార్డు బీసీ కాలనీ. మా సచివాలయంలో కొంతమంది వాలంటీర్లు కొన్ని మగ్గాల వరకే రాస్తున్నారు. ఈ భారీ నివర్ తుఫాన్ వల్ల గత 15 రోజులుగా వర్షాలకు చాలా మగ్గాలు దెబ్బతిన్నాయి, అలాగే గుంటల్లో నీళ్లు వచ్చేసాయి. మా పడుగైతే ఏదైందో జరి, పట్టు, నూలు, పేక అన్నీ బూజు పట్టుపోయి చాలా దెబ్బతిన్నాయి. కొంతమంది వాలంటీర్లు అన్ని మగ్గాలు రాసుకోకుండా కొన్ని గుంట మగ్గాలకే రాస్తున్నారు, కొన్ని గుంట మగ్గాలకి రాయట్లేదు. కొన్ని గుంట మగ్గాలకి మీరు ఎందుకు రాయట్లేదు అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేమన్నంటే మాకు సచివాలయం సిబ్బంది మాకు చెప్పలేదు, మాకు అడ్మిన్ చెప్పలేదు, వెల్ఫేర్ చెప్పలేదు అంటున్నారు. మాకు ఒక వాలంటీర్గా నువ్వు ప్రతి ఒక్కరికి రాయాల్సిన బాధ్యత నీది. మేము వాలంటీర్ని కాక మేము ఇంకెవరిని అడగాలి? మిమ్మల్ని అడగాలి. మేము మా మోటార్లు చెడిపోయినాయి, మిషన్లు చెడిపోయినాయి, జాకార్ మిషన్లు చెడిపోయినాయి, అట్టలు చెడిపోయినాయి, మా చీరలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఇవన్నీ సచివాలయం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ గమనించి మా వార్డులలో వెంకటగిరిలో 25 వార్డులు ఉన్నాయి, 25 వార్డులలో ఎన్ని మగ్గాలు ఉన్నాయో ప్రతి మగ్గానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటూ విన్నపించుకుంటున్నాం.